వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనిల్. జానీ మాస్టర్ కేసులో సంచలనమైన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ కేసు పెట్టడానికి గల కారణాలు ప్రముఖులు ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దాని వెనుక ప్రముఖ డైరెక్టర్ ఎవరైతే సుకుమార్ గా వచ్చి హీరో అల్లు అర్జున్ ఉన్నారని కొంతమంది అని అంటా ఉన్నారు. మరి వీటిపైన మనతో మాట్లాడడానికైతే నటీ కుమార్ గారు అయితే ప్రముఖ డైరెక్టర్ అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏమంటారు సార్ ఇప్పుడు జానీ మాస్టర్ కేసు వెనకాల ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ఉన్నారని కొంతమంది అంటా ఉన్నారు. మీరు ఎలా తీసుకుంటారు, ఎలా దాన్ని గైడెన్స్ చేస్తారు? ఊహగానాలండి, ఊహగానాల్లో మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆయన ఫీట్ చేసింది ఎందుకు పెట్టారు, మీకు పని ఇవ్వట్లేదు, నాకు పని చేసుకొని ఇవ్వట్లేదు, నా అమ్మ ఏదో చెప్తూ ఉంటే మా కంపెనీ నుంచి పని ఇస్తాము, పని భరోసా మీకు నెక్స్ట్ సినిమాలు మేము ఇస్తాము అని అన్నారు. అది వేరు, అది దానికి కేసుకి సంబంధాలు లేవు. ఒకటి, నెంబర్ వన్. రెండోది సుకుమార్ గారు దీంట్లో ఉన్నారు అని అనటానికి ఆ ఝాన్సీ గారు వ్యాఖ్యలు ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్లోనే పీడబ్ల్యూ సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఉన్నారు. ఆయనే ఆయన లేరు అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన దీంట్లో ఫస్ట్ సెటిల్మెంటు ఆయన దగ్గరికి వచ్చింది, తర్వాత ఏదో గొడవ అయింది, తర్వాత వచ్చి ఛాంబర్కి వెళ్ళమ్మా అన్నాడు. అంతే తప్ప ఆయన ఏమన్నాడు, ఛాంబర్కి వెళ్ళండి, ఛాంబర్కి వెళ్ళి కొంచెం న్యాయం జరిగేటట్టు చూడండి అని. ఎవరైనా అంటే నా దగ్గరికి వస్తే నేను న్యాయం జరగడం చూడండి, అలాగే చెప్పారు. అక్కడ అలాగే చెప్పేటప్పుడు న్యాయం జరగడం చూడటం కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశారు ఈ కమిటీ సభ్యులు. ఈ కమిటీ సభ్యులు ఓవర్ యాక్టింగ్ చేసి దాని మీద కొంచెం పాత కక్షలు ఉంటుండగా దాన్ని తీర్చుకుంటుండగా ఇప్పుడు సుకుమార్ గారిమే పడింది. అది సుకుమార్ గారే కంప్లైంట్ పెట్టించి సుకుమార్ గారే మొత్తం టోటల్గా పసుపాటు సినిమా లేదు, పసుపాటు సినిమా చేయలేదని చెప్పి ఆయన కక్ష కట్టారు అనేది రూమర్ చేశారు. కానీ మొత్తం డ్రామా ప్లే చేసినంతా భరద్వాజ అక్కడ మొత్తం డ్యాన్సీ గారు వాల్ చేశారు. అది ఆయనకి సంబంధం లేని విషయం. ఆయన ఎవరైనా వచ్చారు అన్యాయం జరుగుతుందంటే కొంచెం ఏమంటే దాన్ని న్యాయం చేయండి అన్న దాంట్లో తప్పే ఉంటుంది. కనుక ఆ రకంగానే ఆయన చెప్పాడు. మరి ఉన్నారు అనేది హీరో గారు ఉన్నది అబద్ధం అది అంతా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ ఇటు సుకుమారు ఆ అమ్మాయి కూడా అందులో డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చింది కేసు ఎందుకంటే జనసేనని కొంత తికమక చేయడానికని కొంతమంది అంటా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారు. జనసేనకి జానీ మాస్టర్కి ఏం సంబంధం, జనసేనకి అమ్మాయికి ఏం సంబంధం? ఇప్పుడు మనం కూడా మాట్లాడేటప్పుడు బయట జనాలు మాట్లాడితే అర్థం చేసుకోవాలి. జనసేన కోట్ల మంది జనంలో ఒకడే జానీ మాస్టర్. అంతేగాని జానీ మాస్టర్ అంతా జనసేన కాదు. ఆయన వ్యక్తిగత విషయాల్లోకి జనసేన లాగకూడదు. జనసేనకి ఏం సంబంధం చెప్పండి? జనసేనకి సంబంధమే లేదు ఫస్ట్. రెండోది ఆ అమ్మాయికి ఆయనకి వ్యక్తిగతంగా మ్యారేజ్ దాకా వెళ్ళడం జరిగింది. ఆమె కొన్ని విషయాలు వచ్చే బయటికి ఆమె ఈజ్ కరెక్ట్గా పర్సన్స్ కాదు. ఎందుకంటే చాలా విషయాలు బయటపడుతున్నాయి. 5 సంవత్సరాల నుంచి ఆమె మీద ఇంక ఇప్పుడు ఉంది. కాకపోతే ఇది ఒక కక్ష సాధింపు కేసు కింద కనబడుతుంది. అది డిఫరెంట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్తారు. అది మనం అంటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఛాంబర్ వాళ్ళు ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఆమె చెప్పడం, ఝాన్సీ గారు చెప్పడం, సుకుమార్ గారు డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, స్టార్ హీరో ఆమెకు పనిపిస్తాను అన్నారు అన్నాడు. అంతే, ఆమె తప్పది. అలా పేర్లు చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ పేర్లు చెప్పకూడదు అనేది ఆమె తప్పు. రెండోది పీడబ్ల్యూ సంజయ్ గారితో సుకుమార్ గారు మాట్లాడింది కూడా. ఏం మాట్లాడారు? ఆ అమ్మాయి కోసం కొంచెం హెల్ప్ చేయండి అమ్మా, ఆ అమ్మాయి కొంచెం భయపిస్తున్నారంటే బెదిరిస్తున్నారంటే కొంచెం హెల్ప్ చేయండి అని అన్నారు. ఒక విమేనగా చేయమన్నారు. తప్పే ఉంది దాంట్లోనే. అలాగని ఆయనే ఉన్నాడు, ఆయనే జానీ మాస్టర్ తప్పు చేసి అది అంటానికి లేదు. ఎందుకంటే ఎన్నో సినిమా సూపర్ హిట్ ఇచ్చారు ఇద్దరు కలిపి. కనుక అక్కడ మనం జనాలు అనుకున్నట్టు మనం ఇండస్ట్రీలో ఉన్నాం, మనం ఇష్టం వచ్చిన ఊహాగానాలు ఉండొద్దు. నిజం ఉంటే మాట్లాడాలి. ఒకటి, జానీ మాస్టర్కి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది, దాన్ని కూడా మళ్ళీ రిటర్న్ చేయాలని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకోటి, ఫిలింకి సంబంధించిన సభ్యత్వం కూడా రద్దు చేయడము ఎలా చూస్తారు? ఫిలిం సభ్యత్వం అనేది రద్దు చేయలేదండి, ఓల్డ్లో పెట్టారు. కాకపోతే ఇద్దరికి ఓల్డ్లో పెట్టాలనేది మన ఫైటు. ఇద్దరికి ఓల్డ్లో పెట్టాలా, ఇద్దరు కేసు తేలిన దాకా ఇద్దరిని కూడా ఓల్డ్ అబయన్స్లో పెట్టేసేయాలి. ఒకటి. రెండోది, ఏదైతే ఉందో నేషనల్ అవార్డు ఓల్డ్లో పెట్టారు. ఈ కొంతమంది యదవులు కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ నుంచి మా సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది యదవులు అందరూ మెయిల్ పెట్టారు. ఆయనకి ఎలాగ ఇస్తారు ఈ కేసులో ఉంటుండగా అది ఇది అంటప్పుడు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఉంది, నేషనల్ అవార్డ్స్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనం ప్రథమ పౌరాలు మన ఆమెకి లేడీ కాబట్టి ఇలా జరిగి ఈ కేసులో ఉన్నారు కాబట్టి తీసుకోకూడదు. కానీ ప్రథమకు సమాచారం ప్రథమిక ఇంకా అవ్వలేదు, దోష నిర్దోషం తెలకుండా కూడా. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో మనం ఆఫ్టర్ వచ్చిన ఓల్డ్ ఈజ్ ద అవార్డ్, ఓల్డ్లో పెట్టారు అవార్డు. ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆరో వ్యక్తి అంటే ఈ అవార్డు తీసుకునే వ్యక్తులలో ఆరో వ్యక్తి అంత ప్రాముఖ్యమైన అవార్డు జానీ మాస్టర్కి ఇవ్వచ్చు అంటారా ఇవ్వద్దంటారా ఎలా చూస్తారు దీన్ని? ఏమండి, అది దోషో నిర్దోషో అనేది కోర్టు వారు తెలుస్తారు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీరుస్తాడు. అవార్డు ఎట్టి పరిస్థితుల్లో అవార్డు ఇవ్వకపోయినా ఇచ్చినా ఆయన ఆయన ఆయనకి వచ్చిందంటే అవార్డు అది. ఎందుకంటే ఈ 2022 ఆయన టాలెంట్ చూసి దేశం అంతా గర్వించదగ్గ అవార్డు ఇచ్చారు. అవార్డు చేతిలో తీసుకోకపోవచ్చు, ఆయన్ని గుర్తించే కదా అవార్డు ఇచ్చారు. కనుక ఆయనకు అవార్డు వచ్చినట్టే లెక్క. ఆయన టాలెంట్ ఆల్రెడీ టాలెంటెడ్ పర్సన్, మనం తెలుగు పీపుల్ అండ్ సౌత్ ఇండియన్ పీపుల్ మనం గర్వించదగ్గ విషయం. కొంతమంది కెట్లైనా లేదు అవార్డు ఆ ఊళ్ళో పెట్టించారు తప్ప, ఆల్రెడీ అవార్డు విన్నర్, అవార్డు విన్నర్, అవార్డు తీసుకున్నాడు. తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే, తప్పు జరగకపోతే రేపు అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఆయన బయటకు వచ్చిందో తెలుస్తుంది. ఎందుకంటే మనం తప్పు జరగలేదు, అక్కడ ఏంటంటే ఇద్దరు వైపులా తప్పు ఉందని అనిపిస్తుంది. ఇది వన్ సైడ్ జరిగింది కాదు, బలంతకరం కాదు, ఇది మొత్తం టోటల్గా ఈజ్ గేమ్ ఈజ్ బ్లాక్మెయిలింగ్ కింద కనబడుతుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే వరుస ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇలాంటి ఘటనలే ఏం చెప్పదలుచుకున్నారు సినీ నిర్మాతలకు కానీ, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులకు ఏం చెప్పనున్నారు? ఏం లేదండి, సినిమా ఇండస్ట్రీ అనేది కష్టాల్లో పడిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళతో చనుగా ఉంటే మీరు ఎప్పుడైనా సరే చల్లబాలు జైల్లో ఉండక తప్పదు. మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు 10 సంవత్సరాలకైనా సరే కంపల్సరీ మేము లోన్ వేయక తప్పదు అనేది ఈ కేసు నిదర్శనం చూపించారు. ఇదిగా పాత కూడా మీరు ఏమైనా గుర్తుపెట్టుకోండి, నిర్మాతలారా, దర్శకులారా, మొత్తం అందరూ కూడా దయచేసి హీరోలారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఒక తప్పు జరిగితే మాత్రం 100% వాళ్ళతో మీరు గొడవ పెట్టుకున్నా, వాళ్ళతో ఏమైనా ఉన్నా మొత్తం 80% కేసు పెట్టి మేము లోన్ ఇస్తారు. అందుకే ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతుంది. ఇండస్ట్రీ కష్టకాలంలో పంపించింది మన కమిటీ వాళ్ళే, కష్టకాలంలో మన ఇండస్ట్రీ వాళ్ళే, ఇండస్ట్రీని ఎవరో కష్టకాలం మనమే తోసేసుకున్నాం ఇండస్ట్రీ కష్టాల్లో. కాబట్టి ఆ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, ఇబ్బందులు ఉంది. ఇది రేపు ఫ్యూచర్ చాలా 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 డేంజరస్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మన అందరం ఆలోచించాలి, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు జానీ మాస్టర్ అయిపోతారు, రేపు ఇంకొకరు అయిపోతారు, రేపు ఇంకొకరు అవుతారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మాత్రం ఆలోచించాల్సిన, ఇండస్ట్రీ ఆలోచించాలి. ఇంకోటి జానీ మాస్టర్ కేసులలో ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ మదర్కి ఇంజూరీ అయిపోయింది, తను కూడా చాలా ఎమోషనల్ అవుతుంది, వాళ్ళ వైఫ్ కూడా జానీ మాస్టర్తోనే ఉంది. ఈ సందర్భాలన్నీ చూసుకున్నట్లయితే ఏం చెప్పదలుచుకున్నారు జానీ మాస్టర్కి ఈ సందర్భంగా? ఏం చెప్పలేమండి. ఒక ఇప్పుడు మీరు భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు పిల్లలు భార్య ఉంటుండగా నా భార్య నేను పెరుగుతున్న కొలది ఒదుగు ఉండాలి, ఎదుగుతున్న కొలది ఒదుగు ఉండకుండా ఆ భార్య ఆకర్షణకి వెళ్ళాము. ఆకర్షణకి వెళ్ళి తప్పు జరిగింది కాబట్టి నీ భార్యని మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ భార్యని మీ పిల్లల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు విక్టిమ్ ఇస్ ఆల్ భార్య పిల్లలు అంతే. ఇప్పుడు దాన్ని జానీ మాస్టర్ గారి ప్లేస్లో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, మనకు భార్య పిల్లలు ఉన్నారు, మరి ఇలాంటి వాళ్ళ దాంట్లో బ్లాక్మెయిలింగ్కి ఎందుకు మనం భయపడ్డాం, బ్లాక్మెయిలింగ్ ఎందుకు జరిగింది? మనం ఎక్కడో ఒక చోటు ఇస్తేనే కదా జరిగింది. ఆ చోటు మనం ఇవ్వకుండా కాపాడుకోగలిగితే, ఆ చోటు మనం ఇవ్వకుండా కాపాడుకోగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదుగా. కనుక తల్లిని మీరు గుర్తుపెట్టుకోండి, భార్యను గుర్తుపెట్టుకోండి, పిల్లలు అవమానంతో అవమానం భరించలేకపోతున్నారు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ జానీ మాస్టర్ గారి జీవితం ఇంకొక రావద్దని తెలుసుకోండి. ఆయన ఎంత భారతదేశం అంతా గర్వించదగ్గ మనిషి. ఈరోజు ఆఖరికి మొత్తం టోటల్గా ప్లాట్ఫామ్ పడిపోయారు. ఈ డ్యాన్సర్స్లో చాలామందిని చూశాను, డ్యాన్స్ మాస్టర్ ఈగోకి వెళ్ళి చాలామంది డ్యాన్స్ మాస్టర్ రోడ్డుపై పడిపోయారు, ఈగోకి వెళ్ళి. అది కూడా ఇంకా నేను వేరేగా చెప్పను కానీ, అలాగే నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకటే మాట, మనం ఒక ఆడపిల్ల విషయంలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల విషయంలో రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక మన జీవితం అనేది మనం గుర్తుపెట్టుకొని మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండుంటే, మన భార్య గొప్ప, మన పిల్లలు గొప్ప అని మన ఛాన్స్ ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదేమో. ఈ పరిస్థితి రావడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయనతోటి ఇది ఒక లెసన్గా భావించాలి. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా భావించకపోతే ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించుకోమని వాళ్ళందరికీ నా సలహా అంతే. అందుకని ఇంకోటి జానీ మాస్టర్ కేసులో మనం చూసుకున్నట్లయితే వర్క్ ప్లేస్లో అరేంజ్మెంట్ అయ్యిందని ఒక్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ వీటి మీద కూడా బెయిల్ ఇవ్వడానికి కూడా ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. ఈ వర్క్ ప్లేస్లో జరుగుతున్న అరేంజ్మెంట్ గురించి ఏం చెప్తారు? వర్క్ ప్లేస్లో జరిగి ఉండదు, 300 మంది ఉంటారు మనుషులు. అక్కడ 300 పరిసరం ఉండి అక్కడ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగితే అక్కడ ఏమైనా అరుపులు వినబడినా ఇంకోటి వినబడినా వస్తుంది. ఇదంతా ఒక డ్రామా ప్లేయింగ్ అండి. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్లో మొత్తం టోటల్గా అన్నీ కూడా బయటపడతాయి. అవి ఇప్పుడు ఓన్లీ రంగారెడ్డి కోర్టు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ ఎవరు బెయిల్ ఇవ్వరు. హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కంపల్సరీ మొత్తం సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఆమె శిక్షిస్తారో లేదనుకుంటే కంపల్సరీ బెయిల్ వస్తుంది. ఫైనల్గా ఎంతవరకు ఉందని అనుకుంటారు జానీ మాస్టర్ కేసులలో ఇటు సుకుమార్ది అల్లు అర్జున్ పాత్ర?